రెడీ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ. అలా కొట్టియాలి. జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలు, 47 ప్రాదేశిక పరిధిలో ఎలక్షన్ జరిగినాయి.
దాంట్లో దాదాపు మూడో వంతు సీట్లు ఎంపీటీసీ అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీకి చెందినవారు గెలవడం జరిగింది. అదేవిధంగా 5 జడ్పీటీసీలకు 4 కూడా ఘన విజయం సాధించారు. ఒక్క సీటు కొద్దోట్లతో కోల్పోవడం జరిగింది. ఇంతవరకు జగిత్యాల నియోజకవర్గంలో గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏనాడు కూడా ఏ మండలంలో కూడా గెలవలేదు. మొట్టమొదటిసారి సార్ గెలవడం జరిగింది. గెలిచిన జడ్పీటీసీ అభ్యర్థులకు, అదేవిధంగా ఎంపీటీసీ అభ్యర్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వారి విన్నటువంటి గెలిపించిన మండల నాయకులకు, అదేవిధంగా గ్రామస్థాయి నాయకులకు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ పైన నమ్మకం ఉంచి ఓట్లేయడం జరిగింది. గత ఎలక్షన్లో కేసీఆర్ గారి పైన, ప్రభుత్వం పైన నమ్మకం ఉంచి ఆనాడు నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు. మధ్యలో వచ్చిన సర్పంచ్ ఎలక్షన్లు స్వతంత్రంగా పోటీ చేసిన వాటిలో కూడా గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళు 100కి 75% మంది గెలవడం జరిగింది. అదేవిధంగా ఈనాడు కూడా అట్లా గెలవడం జరిగింది. మధ్యలో మాత్రం ఈనాటి కూడా కొంత బాధాకరంగా ఉన్నది. ప్రియతమ నాయకురాలు కవిత గారు రకరకాల కారణాల వల్ల కొద్ది ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అయినా కానీ వారి అండ దండ ఎల్లప్పుడూ మా ఇంట ఉంటాయి. మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తామని చెప్పి మరొకసారి మాట ఇస్తా ఉన్నా. నూతనంగా గెలిచిన జడ్పీటీసీలు అందరూ కూడా, చిన్నారి ఇక్కడ అశ్విని గెలిచింది, ఒక బిఎస్ అగ్రికల్చర్ అమ్మాయి, మంచి విద్యావంతురాలు. అదేవిధంగా రాయకల్ నుండి గెలిచింది, అర్బన్ నుండి మహేష్ యువకుడు గెలవడం జరిగింది. అదేవిధంగా మరొక విద్యావంతురాలైన వసంత సురేష్ గారు సతీమణి, రైతు నాయకుడు, మంచి అన్ని గ్రామాలలో సరంగాపురం మండల సంబంధాలున్న మనోహర్ రెడ్డి గారు కూడా గెలవడం జరిగింది. అంటే ప్రజలు మంచి చదువుకున్న వాళ్లకు, యువకులకు పట్టం కట్టడం జరిగింది. జగిత్యాల మండలంలో కానీ రాయకల్ మండలంలో చూస్తే కూడా వివిధ మండలాల్లో అన్ని చోట్ల కూడా మంచి యువకులు గెలిచిండ్రు, విద్యావంతులు గెలిచిండ్రు. వీరందరి సహకారంతో, అదేవిధంగా అనుభవజ్ఞులు కూడా చాలామంది ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో. అటు అనుభవం, ఇటు విద్యార్హత, ఇవన్నీ కూడా కలబోసుకొని జగిత్యాల నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి మన గౌరవనీయ మంత్రివర్యులైన కొప్పులీశ్వరుల సహకారంతో, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు గారి సహకారంతో, కవిత గారి సహకారంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నా. మరిగ రేపటి నాడు స్థానిక సంస్థల ఎలక్షన్లో మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు సత్తా చాటుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే చప్పట్ల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. గ్రామాలలో మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండే అలాంటి చోటనే ఇవాళ 5కు 4 జడ్పీటీసీలు, 5 మండలాలకు 4 మండలాలు ఘన విజయం సాధించారు. అదేవిధంగా తప్పకుండా రేపటి నాడు మున్సిపాలిటీలో కూడా తప్పకుండా ఘన విజయం సాధిస్తాం. ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉంది. కేసీఆర్ కూడా చెప్పిన మాట ప్రకారం ఇవాళ 24 గంటల కరెంటే కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడం కానీ, రేపటి నాడు వచ్చే నెల మొదటి నుండి పెన్షన్స్, ఆసరా పెన్షన్లు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, వృద్ధాప్య పింఛను, ఇవన్నీ కూడా 2016 కాబోతున్నాయి. తప్పకుండా ప్రజలు అచంచలమైన విశ్వాసంతో ఈ పార్టీ పైన ఉన్నారు, ప్రభుత్వం పైన ఉన్నారు. కాబట్టి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలోని మున్సిపాలిటీ కూడా తప్పకుండా గులాబీ జెండా ఎగురుతుంది. ఇక్కడ కూడా పట్టణ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తిగా మా వంతుగా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నారు. జై జై తెలంగాణ.